ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతిమణి రామబాయి అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బుద్ధనగర్లో మహిళా సంఘాల నాయకురాల చేతుల మీదుగా పంచరంగి జెండాను ఆవిష్కరించి రామబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బుద్ధవందన కార్యక్రమాన్ని నిర్వహించి రామబాయి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అటు ఇంద్రవెల్లి అంబేద్కర్ భవనంలోనూ మాతా రామబాయి అంబేద్కర్ 124వ జయంతి వేడుకలను బహుజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా మాతా రామబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. ఆపైన బుద్ధవందన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అమెరికా వెళ్లినప్పుడు మాతా రామబాయి అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వారి ఆశయాలను నెరవేర్చాలని బాబాసాహెబ్ కలలుగన్న రాజ్యాన్ని సాకారం చేసే దిశగా అందరూ బహుజనులు ఏకమై అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ కోశాధికారి కామ్లే ఉత్తమ్, ఖానాపూర్ నియోజకవర్గ భీమ్ ఆర్మీ అధ్యక్షులు సందీప్, ఉపాధ్యక్షులు సూర్యవంశీ ఉత్తమ్, స్వేరస్ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు సోన్కాంబ్లే వికాస్, వంచిత్ బహుజన అగాడి మండల అధ్యక్షులు సోన్కాంబ్లే బాబాసాహెబ్, మాజీ ఎంపీటీసీ బావలే సత్యనంద్, మాజీ ఉప సర్పంచ్ మస్కే రాజవర్ధన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సోమరి నాగరావు, రామబాయి అంబేద్కర్ మహిళా సంఘం భీమబాయి, గంగాబాయి, రేఖాబాయి, కరుణ, పార్వతిబాయి, మీనాబాయి, మాయాబాయి, రంభాబాయి తదితరులు పాల్గొన్నారు. पंचरंगी ध्वजाचा पंचरंगी ध्वजाचा कार्यक्रमामध्ये सर्वांनी हात जोडावं आणि त्या ठिकाणी त्यांचं तस भगवतो अरहतो सम्मा संबुद्धस्स ओ अरहतो सम्मा संबुद्धस्स नमो तस्स ओ अरहतो सम्मा संबुद्धस्स संघं शरणं गच्छामि संघं शरणं गच्छामि माता रमाईचा माता रमाईचा आणि या कष्टाळू जीवन बुद्ध आणि त्यांचा धम्म प्रतियंपि बुद्धं शरणं गच्छामि कुशलस्य उपसंपदा संघं नमामि डॉक्टर बाबासाहेब आंबेडकर सतीमणि माता रमाई 124వ जयंत वेड़क ध्वजारोहण चेसी जरुपुकुन्नामु. బాబాసాహెబ్ గారి చిన్నతనంలోనే పెళ్లి హలో హలో అప్పటి నుండి ఆమె చాలా కష్టంతో బాబాసాహెబ్ని ముంగట తీసుకొని వెళ్ళడానికి ఆమె కుమారుడు గంగాధర్, రమేష్, ఇందు, రాజరత్న ముగ్గురు కొడుకులని ఒక బిడ్డని ఒక మట్టిలో చనిపోయారు. ఆ కష్టాన్ని కూడా బాబాసాహెబ్కు తెలియనివ్వలేదు. ఆమె కష్టానికి ఒక చిరస్మరణీయంగా మనం తీసుకోవచ్చు. మరి ఇంత కష్టం ఉండి కూడా బాబాసాహెబ్ను ప్రతి కార్యానికి చదువు కోసం అమెరికాలో ఉండేటప్పుడు ఇక్కడ నుండి డబ్బులు పంపించి ఆమె ఏదైనా కూలీ చేసి ఇంటిని సరిదిద్దుకొని మన బహుజనుల ఒక తల్లి అయింది. ఒక చిరస్మరణీయం, ఒక మరపురాని విషయం. ప్రతి ఒక్కరూ మాతా రమాయి యొక్క ప్రేరణ తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ